Welcome to my channel. Listen, today explaining circle is my abstract topic. Okay, and also government exams are there, school assistant, DSA, rasnar, valapada chala avasaram, TET plus maniki valiki SA maths assistant kuda important. Okay, important topic is second day topic actually. Idi MCET lo maniki 5 questions vachesi astaram annamata, 5 questions. Okay, maximum 5 questions, 6 ravachu ilante 4 ante maximum 5, ante ekkuva gane takku undadu. Okay, MCET lo circles anamata, circles topic ekku weightage undu kabatti na aa chapter topic cheptunnanu ippudu. Okay, yeah, now let us come to point. Yeah, listen, సెంటర్ అనేది తెలుసు. జనరల్గా మనకి సర్కిల్స్ లో జనరల్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే మీకు తెలుసు కదా, జనరల్ ఈక్వేషన్ రాస్తున్నారు ఒకసారి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈక్వల్ టు జీరో, రైట్? ఇది జనరల్ ఈక్వేషన్. ఓకే, మరి నెక్స్ట్ దీంట్లో సెంటర్ హైరాన్ చేస్తుంది కాబట్టి సి ప్రొడక్ట్ చేస్తుంది కాబట్టి మైనస్ జీ కమా మైనస్ ఎఫ్. ఓకే, ఇదంతా తెలిసిందే కదా. ఓకే, రేడియస్ అంటే మనకి ఫార్ములా ఏంటమ్మా, రూట్ ఆఫ్ డి స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఓకే, ఎంత బాగైంది. ఓకే, మరి ఇది మనకి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కొఫిషియన్స్ ఏమైనా ఉంటే కనుక, కొఫిషియన్స్ అంటే తెలుసు కదా పక్కన ఉంటుందా వాల్యూ. ఓకే, నా ఇది 1 మాత్రమే ఉండాలి అయినప్పుడు మాత్రమే మనం ఇట్లా తీసుకోవాలన్నమాట. అర్థమైందా? అంటే మనం 1 గా కన్వర్ట్ చేసుకోవాలి. ఏదైతే ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ 1 గా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే మనకి 1 ప్లస్ ఎఫ్ స్క్వేర్ కొఫిషియన్ ఉంది కాబట్టి అందువల్ల 1 ప్లస్ ఎఫ్ స్క్వేర్ డివైడ్ చేయాలి ఈక్వేషన్. అర్థమైందా? అంటే ఎప్పుడైతే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు దాంట్లో మనం సెంటర్ కానీ రేడియస్ కానీ రెడికల్ యాక్సిస్ కానీ కొనుక్కోమని చెప్పాలని చెప్తున్నారంటే ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలమ్మా, డివైడింగ్ బై దట్ కొఫిషియన్. ఓకేనా? అది మన మైండ్ లో ఫీల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు డివైడ్ చేసుకుంటే ఎంత వస్తుంది, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ టూ సిఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ ఎఫ్ స్క్వేర్. ఓకే, టూ సి ఎం వై by 1 plus m square equal to 0. Okay, but center here, question. What is the question? Center. Center here is given, whatever it is, I remember it is very much to dividing by that coefficient here square. Next, here is g. What is the g and 10th amma? X coefficient and 2x coefficient and mata. Formula here is 2g x kada. And take the g and plus level 2x coefficient and mata. 2x coefficient this square. And then this square amma minus c of by 1 plus m square amma. And show you amma minus c by 1 plus m square, that is g. కదా, మనకు మైనస్ జీ కావాలి మైనస్ ఎఫ్ కాబట్టి, కాబట్టి మైనస్ ప్లస్ అయిపోతుంది. అర్థమైందా? నెక్స్ట్ మైనస్ ఎఫ్ అంటే ఎంత చూసుకుందాం. మైనస్ ఎఫ్ అంటే ఎంత మందిలో మైనస్ ఆఫ్, అంటే ఇక్కడ చూసిన మైనస్ మైనస్ కాబట్టి కాబట్టి ఓకే ప్లస్ అయిపోతుంది. ఇక్కడ మనకి 2y ఒక కొఫిషియంట్ అనమాట, ఎంత అవుతుందమ్మా సిఎం, రైట్? సిఎం బై 1 ప్లస్ ఎం స్క్వేర్. ఓకే, ఇప్పుడు చెప్పండి అమ్మా మనకి సెంటర్ ఎంత అంటే దిస్ కమ దిస్ అయిపోయింది, అంటే సి బై 1 ప్లస్ ఎం స్క్వేర్ కామా సిఎం బై 1 ప్లస్ ఎం స్క్వేర్, దట్ ఈస్ ద రేడియస్, ఐ మీన్ సెంటర్. రేడియస్ అంటే డి స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్. ఓకే, సెంటర్ డిగ్రీ ఆప్షన్ ఏదంటే రాసేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఇప్పుడు సరే పక్కన కొఫిషియంట్ ఉంటే ఏం చేయాలమ్మా, ఆ నెంబర్ మనం డివైడ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఎలా కంపేర్ చేసుకోవాలి అంటే 2x యొక్క కొఫిషియంట్ అనేది జి అనమాట, ఆ విధంగా దాన్ని తీసుకోండి, అప్పుడు మనకి ఈజీగా వర్క్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా? యా, దట్ ఇస్ నెక్స్ట్ పాయింట్. లెంత్ ఆఫ్ డయామీటర్ మా, ఇట్ ఇస్ ద క్వశ్చన్. లెంత్ ఆఫ్ డయామీటర్ అంటే ఇప్పుడు లెంత్ ఆఫ్ డయామీటర్ అంటే ఏం లేదు, డి అడుగుతున్నారు అనమాట. డి యొక్క వాల్యూ ఎంత అంటే డయామీటర్ అంటే సర్కిల్ కదా, రేడియస్ కి రెండు రేడియస్, టూ రేడియస్ అంటే ఎంత డీనే కదా, అంటే టూ అనుకుంటే అయిపోయింది. ఓకే, లెంత్ ఆఫ్ డయామీటర్ అడిగాడు కదా ఏం చేయాలి అనుకోవద్దు, జస్ట్ డయామీటర్ అడుగుతున్నాడమ్మా. డయామీటర్ అంటే ఏంటి, వాల్యూ అనమాట. అంటే వాల్యూ అంటే టూ ఆఫ్ రేడియస్ అంటే టూ ఇంటూ రేడియస్, రైట్? అయితే రేడియస్ ఎంత? ఓకే, చూడమ్మా రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ఎలా చెప్పానమ్మా, టూ ఎక్స్ యొక్క కొఫిషియంట్ ఎంతైతే ఉందో దట్ ఈస్ టూ ఎక్స్ యొక్క కొఫిషియంట్ ఏదైతే దట్ ఈస్ జీ. జీ చెప్పడం ఇక్కడ ఎంత, మైనస్ త్రీ, రైట్? టూ త్రీ సిక్స్ కాబట్టి మైనస్ త్రీ హోల్ స్క్వేర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్. ఎఫ్ అంటే ఎంతమ్మా, విత్ మైనస్ తీసుకోవాలి, ఎందుకంటే జీ అంటే ఏంటమ్మా మైనస్ త్రీ, రైట్? ఇక్కడ ఎంతమ్మా మైనస్ ఫోర్, ఫోర్ చేయండి కదా మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్. ఓకే, సి లేదు, సి లేదు కదా, కాన్స్టెంట్ లేదు కాబట్టి దట్ వాల్యూ. ఓకే, నౌ టెల్ మీ హియర్ 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, ఎంతమ్మా 25 రూట్ 5, 5 టు ద 10 కదా, దట్ ఈస్ లెంత్ ఆఫ్ డయామీటర్. లెంత్ ఆఫ్ డయామీటర్ అంటే జస్ట్ డయామీటర్ ఎంత అడుగుతున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు మనం వాల్యూ అనుకుంటే అయిపోయింది 2 ఇంటూ ఆర్ రేడియస్ ఫామ్ రూట్ ఆఫ్ తీసుకుని తెలుసుకుని మైనస్ ఈఎన్సీ అంటే అన్న లేదా కొన్ని సింపుల్ గానే ఉంటాయమ్మా, కొన్ని మనం కొంచెం ఆలోచించాలి, అప్పుడు ఈజీగానే వచ్చేస్తున్నాయి వాల్యూస్. ఓకే, ఇప్పుడు ఏబీ బార్ టూ పాయింట్స్ ఇచ్చారమ్మా, ఏ పాయింట్ బి పాయింట్ ఇచ్చి హ్యావింగ్ ఏబీ బార్ డయామీటర్. ఓకే, డయామీటర్ ఎక్సెప్ట్ లోకి ఏబీ డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈక్వేషన్ ఆఫ్ డయామీటర్ అంటే ఇప్పుడు డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఫార్ములా ఉందమ్మా. నెక్స్ట్ ఫార్ములా ఏంటి, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ప్లస్ వై మైనస్ వై వన్ ఇంటూ వై మైనస్ వై టూ.
okay, equal to 0. Equation kada, okay, equal to 0 is there. Okay, what is the formula? X minus x1. Okay, this is the formula. Next, the x1 y1, x2 y2. Okay, and the x minus x1 is 1. That is random. X minus x2 1 this is x1. Okay, this is the y1. Here will be x2, comma y2. Okay, x2 and 4 plus y minus y1 and 2 y minus y2 and 5 equal to 0. Okay, this multiplication is the first time. First, x to replace the next 1 to like that y to next minus 2 to. Okay, so x square minus 4x minus x minus plus 4 1 to 4. Which is fast. Yeah, you can do the main skill. You can do the fast. You can count the equation. You can do the fast. You can do the fast. You can do the power. Okay, minus x minus plus 4. Okay, plus next. Y square minus 5y, okay, minus 2y minus plus 2y is a 10. Okay, next one, positive answer in the in chair, first take the square term, rayali. Next y square term, rayali. Okay, x term, set up like that, even like that, minus 4x minus x, and minus 5x, minus 5y minus 2y minus 7y, 4 plus 10, and the 14 equal to 0. Okay. This is the required equation of the heavy bar diameter. Okay? Easy now. Just to make the formula on the incarnate square. What is the formula? X minus x1 into x minus x2 plus y minus y1 into y1 y minus y2 equal to 0. Okay?